చిన్నశంకరంపేట మండలం కాజాపూర్లో స్థానిక సర్పంచ్ కుంట నాగలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కాజాపూర్ శివారులో నూతనంగా ఓ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, దానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని, ఎవరూ కూడా ఆ కంపెనీలో పనులకు వెళ్లకూడదని గ్రామస్తులు అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఎంపీటీసీ యాదగిరితో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పాలక వర్గం ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ నిర్మాణానికి సహకరించకూడదని తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంట నాగలక్ష్మి, ఎంపీటీసీ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, స్వామి కుంటా నరేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామం అది అయితే మాకు ఈ మధ్యలో వినబడుతుంది ఏంటంటే, ఓ రెండు మూడు నెలల నుంచి వినబడుతున్న విషయం ఏంటంటే, కాజాపూర్ రామాయపల్లి మా శివార్లో ఫార్మా కంపెనీ పడుతుంది అని అట్లాంటి వర్కులు కూడా జరిగే అట్లాంటివి కనిపిస్తున్నాయి. ఒక రెండు సార్లు మూడు సార్లు మనం వాళ్ళకు కూడా చెప్పినాం ఇట్లాంటి ఏమైనా ఉంటే పెట్టుకోవద్దు కానీ, అయినా వాళ్ళు వినకుండా కూడా ఊళ్ళో కొంచెం వాళ్ళు ఏదో క్రియేట్ చేసి దాన్ని చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈరోజు అయితే గ్రామ సభలు అయితే గ్రామ పాలక వర్గం వాళ్ళందరూ కలిసి ఇదాన్ని అట్లాంటి కంపెనీ అయితే మనకొద్దు, ఆల్రెడీ ఇంతకుముందు వాడే కంపెనీతో మనం నష్టమవుతున్నాం, ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి, దాని మీద అందరం కలిసి ఒక తీర్మానంకి వచ్చినాం. దయచేసి గ్రామ ప్రజలు కూడా ఏమేంటంటే ఈ తీర్మానం మీద అందరూ కట్టుబడి ఉండి దాన్ని ఇక్కడ దాకా వడనీయకుండా మనం అందరం చర్యలు తీసుకుందామని కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ గ్రామంలో గ్రామసభ సమావేశం ఏర్పాటు చేసి ఈ గ్రామసభ సమావేశం ద్వారా కాజాపూర్ గ్రామ శివారులో ఫార్మా కంపెనీ ఏర్పాటవుతుందన్న వదంతులను తోసివేయడానికి గ్రామ ప్రజలు పంచాయతీ పాలకవర్గం అందరం సమావేశం చేయడం జరిగింది. అలాంటి కంపెనీ ఏలాంటిదైనా ఏర్పాటు చేస్తే గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి వారికి ఎన్ఓసీ కానీ అనుమతులు కానీ ఇవ్వవద్దని గ్రామ ప్రజలు కోరినారు. కాబట్టి వారి కోరిక మేరకు గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం ఏంటంటే, ఫార్మా గ్రామానికి చేటు జరిగే ఎలాంటి కంపెనీలకు అనుమతి ఇవ్వబడదని గ్రామ పంచాయతీ కార్యాలయం ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించడం. ప్రజలకు గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు కాజాపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాజాపూర్ గ్రామ శివారులో ఉన్న రెవెన్యూ పరిధిలో క్లియో ఫార్మా అనే ఒక కంపెనీ, దాని అడ్రస్ గుట్టల బేగంపేట్ హైదరాబాద్, దీని హెడ్ ఆఫీస్ అడ్రస్ ఇది. ఇక్కడ వేసుకుంటాము 71 రకాల పదార్థాలు మందులు మేము ఇక్కడ తయారు చేస్తాము అని పెట్టుకున్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అన్నీ సేకరించిన 425 పేజీల ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఏం పెడతాడు, ఎట్లా తయారు చేస్తాడు, ఏం ప్లాంట్ ఉంటుంది, ఏంది అనేది మొత్తం నేను సేకరించిన. దానికి మేము ప్రజలము కానీ, యూతుము కానీ, వార్డ్ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్లు కానీ అందరూ వ్యతిరేకంగా ఉన్నాము. మాకు అలాంటి కంపెనీ వద్దు, దయచేసి రోగాల పాలవుతాము, అబార్షన్లు అవుతాయి, పిల్లలు సరిగ్గా పుట్టరు, ఇంటికి ఒక రోగి తయారవుతారు, మాకు అలాంటి కంపెనీ వద్దు. ఇంకొక మాకు ఆనందమైన విషయం ఏంటంటే, మా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మేము వెళ్ళి అడగడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా 100కి 100 రూపాయలు దానికి సహకరించేదే లేదు అనే మాట చెప్పడం జరిగింది. మాకు సంతోషం, మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది ఆ పదం. ఈ రకంగా ఈరోజు నిర్వహించి క్లియో ఫార్మా, KLIO క్లియో ఫార్మాకు వ్యతిరేకంగా గ్రామసభ తీర్మానం చేసినాము. గ్రామాల తరఫున నాకు బెదిరింపులు కూడా వచ్చినాయి, నన్ను బెదిరించిరు కూడా, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం ఏమనుకుంటుండు అనేటివి కూడా వచ్చినాయి. అయినా కూడా ప్రాణాల కొడ్డైనా సరే మా ఊరిని కాపాడుకుంటామని మేము ఈ అందరి సాక్షిగా క్లియో ఫార్మాకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. మా కాజాపూర్ గ్రామ పంచాయతీలో పంచాయతీ ఆవరణలో గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా కాజాపూర్ గ్రామ శివారులో, రెవెన్యూ శివారులో ఏదో క్లియో ఫార్మా అని చెప్పేసి ఏదో కంపెనీ వస్తుందనేది పబ్లిక్లో ప్రచారం ఉంది. కాబట్టి అటువంటి కంపెనీకి ప్రజల నుంచి ఎటువంటి సహకారం ఉండదు, పంచాయతీ నుంచి కూడా ఎటువంటి సహకారం ఉండదని గ్రామ ప్రజలందరి సమక్షంలో తీర్మానం చేయడం జరిగింది. ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసే కంపెనీలకు ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేయమని ప్రజలు కూడా ముక్తకంఠంతో తీర్మానం చేశారు. కాబట్టి ఈ పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే, అటువంటి ఏమైనా ప్రయత్నాలు ఉంటే కూడా వాళ్ళు విరమించుకోవాలి. ఖచ్చితంగా మా ప్రజల నుంచి ఎలాంటి సహకారం ఉండదు, మా పంచాయతీ నుంచి ఎలాంటి సహకారం ఉండదు. కాబట్టి ఏదన్నా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రం పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాజాపూర్ గ్రామంలో ఫార్మా కంపెనీ వస్తుందని మా ప్రజలందరూ ఆందోళన పడుతున్నారు. కాబట్టి దానికి మేము ఎలాంటి సహకారం చేయట్లేదు. వాళ్ళు వచ్చినా వాళ్ళు మేము అనుకున్నది ఏంటంటే, మాకు పాలక వర్గము లేకపోతే గ్రామ ప్రజలు అనుకున్నది ఏంటంటే, ఆ ఫార్మా కంపెనీ ఎవరైతే ఉన్నారో యజమాని, ఆయనను పిలిపించి మా గ్రామ సభలో నిలబెట్టి ఆయన గ్రామ సభలో ఏం పెడతాడు, ఫార్మా పెడతాడా, లేకపోతే చెట్లు పెడతాడా, గొడవ పెడతాడా, మాకు అందరికి సభాముఖంగా చెప్పినాకనే మేము తీర్మానించి ఆయనను వ్యతిరేకించి ఆయనను ఫార్మా కంపెనీ వేస్తే మేము బయటకు
పంపిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మా గ్రామ ప్రజలకు తోటి కూడా మేము గ్రామ ప్రజలకు చెప్పేది కూడా అదే చెప్తున్నాము. మేము కూడా అదే తీర్మానం చేసినాం. గ్రామ ప్రజలకు సహకరిస్తాం, సహకరిస్తాం కంపల్సరీ. గ్రామ ప్రజలకు కూడా మేము గ్రామ ప్రజలకు సహకరిస్తాం. గ్రామ ప్రజలకు అండగా ఉంటాం మేము, మా యూత్కు అండగా ఉంటాం మేము. దాని గురించి ఫార్మా గురించి అయితే వేరే కంపెనీ అయితే మాకు వ్యతిరేకం ఏం కాదు, ఫార్మా అయితేనే వ్యతిరేకం.